అయితే ఇటీవల మదయాష్కి కూడా ప్రకటించడం జరిగింది. మీతో చర్చలు జరిపినట్లు మదయాష్కి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మదయాష్కినే స్వయంగా ప్రకటించారు. మీకు తెలంగాణ ఆకాంక్షలేంటో కాంక్షలేంటో తెలుసు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలుసు, వాటన్నిటిని నెరవేర్చడానికే మీరు తెలంగాణ ఇంటి పార్టీని పెట్టడం జరిగింది. సో మరి అలాంటి తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి, దీనికి మీరు ఏమంటారు? అమ్మా, ఒకటి రాజకీయ నిర్ణయాలు బహుశా 6 సంవత్సరాలు రక్తమోచి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల్ని విస్తృతంగా చెప్పడంలో చంద్రశేఖర్ రావు ఆకాంక్ష నెరవేర్చలేడు అని చెప్పడంలో పట ముఖ్యంగా దళిత బహుజనులకు సంబంధించిన రాజ్యాధికార కాంక్షను తెలియజేయడంలో స్పష్టమైన వైఖరితోటి మేము ప్రయత్నం చేసినాం. ఈ ప్రభుత్వాన్ని కోర్టు మెట్లెక్కించి కూడా కరోనా నేపథ్యంలో నిలబెట్టగలిగిన కోర్టు బోన్లో నేనేమంటున్నంటే, నడిచిన ప్రయాణంలో పట ఇవాళ పీసీసీ మార్పు తర్వాత వాళ్ళందరి నుంచి ఒక ప్రపోజల్ ఏమిటంటే, తెలంగాణ ఇంటి పార్టీ ఏ వెతుకులాట అయితే చేసిందో, ఏ డిమాండ్స్ అయితే చేసిందో దానికి సంపూర్ణ సహకారాన్ని అందించడమే సిద్ధంగా ఉన్నాము. మీరు మాతో కలిసి మహాకూటమిలో పనిచేసిన దానికంటే కూడా ఇప్పుడు అందరం కలిసి ఒకే పార్టీ ఉండాలని చెప్పే దాన్ని మాట్లాడుతామన్నారు. మాకు సంబంధించిన కార్యవర్గంతో కూడా చర్చించినాము. రేపు ఈ చర్చల్లో పురోగతి ఉండి తెలంగాణ ఆకాంక్ష నిలబెడటానికి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే ఏం చేయాలన్న అంశం కూడా ఖచ్చితంగా సానుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రాజకీయాల్లో నిరంతరం ఒకే పద్ధతిలో ఉండలేము, కానీ ఒక్క అంశం అయితే మీకు ఈ సందర్భంగా, ఎందుకంటే చాలా దూరం నుంచి మీరు నాతో మాట్లాడుతున్నారు కాబట్టి, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలు నిజం చేయడానికి ఉద్యమకారులు ఏ రాజకీయ పార్టీలో అయినా బలంగా లేకపోతే మాత్రం తప్పకుండా ఏ రాజకీయ పార్టీకి కూడా పనిగట్టుకొని అదే పనిలో ఉంటుందని చెప్పేసి ఆశించడం అత్యాశనే అవుతుంది. అంతవరకు మాత్రమే స్పష్టంగా నేను చెప్పగలుగుతా, బలమైన గొంతుగా అది కాంగ్రెసా ఇంకో పార్టీ ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ ఆకాంక్షలు కనుక బలంగా చెప్పకపోతే ఫక్తు రాజకీయ పార్టీకి వాళ్ళు చేసే నిర్ణయాల్లో మనం భాగమై మర్చిపోతే మాత్రం మరొక తీవ్రమైన నష్టం జరుగుతుంది. అట్లాంటి నష్టం జరగకుండా మాలాంటి వాళ్ళని అకామిడేట్ చేసుకోగలిగిన పరిస్థితి, మాలాంటి వాళ్ళ వాదనకు రెస్పెక్ట్ ఇవ్వగలిగే పరిస్థితి, ఆచరణశీలంగా వాళ్ళు కూడా కోఆపరేట్ చేసే పరిస్థితి ఉంటే తప్పకుండా సహకరించే ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ క్షణానికి ఇంకా ఇప్పటికిప్పుడు మేమేదో అయిపోయింది వెళ్ళిపోతున్నామని నేను చెప్పలేను, కానీ సానుకూలంగా స్పందించమని చెప్పేటటువంటి ఒక నిరంతరమైన పర్సివేషన్ ఉందో అది కాంగ్రెస్ పార్టీ గతం కంటే భిన్నంగా చేస్తూ ఉంది. కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే నేను మా కుటుంబ సందర్భంలో ఒక మాట అన్నాను, కాంగ్రెస్ ఐ అంటే ఐ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఇందిరా ఆర్ ఇండియా, ఐ ఈజ్ మెంట్ ఫర్ ఇంక్లూజన్, అన్ని వర్గాల వారిని కలుపుకోవడం కోసం కాంగ్రెస్ ఐ ఉంది అనేటువంటి సందేశం ఇవ్వదలుచుకుంటే, కాంగ్రెస్ అంటే విస్తృతార్థంలో దాని మొదటి ఆవిర్భావంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కూడిక మహాసభ అనేటువంటి దానికి కనుక అది నిజంగా నిలబడదలుచుకుంటే ఇవాళ కూడా ఆ నిర్ణయంలో కూడా అన్ని వర్గాలని కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆశిస్తామన్నా. బహుశా ఈ వారం 10 రోజులు అనేకమైన చర్చలు మంచి చెడు అయిన తర్వాత ఎంత సానుకూలంగా ఉంటావు ఏముంటుందని చెప్పేసి కూడా ఆలోచించి రాష్ట్రంలోని మిగతా ఉద్యమకారులతో కూడా, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమ ఆకాంక్షల వేదిక పేరు మీద కొంత గ్రౌండ్ వర్క్ తెలంగాణ డిమాండ్లు తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను తీసుకొస్తున్న ప్రయత్నం ఉంది, వారితో కూడా చర్చించవలసింది. ఎందుకంటే ఇది కేవలం వ్యక్తిగతంగా ఆస్తుల కొనుగోలు లేకపోయింటే ఓ పెద్ద మల్టీనేషనల్ కంపెనీ చిన్న కంపెనీ కొనివేయడం లాంటిది కాదు, లేకపోతే చంద్రశేఖరరావు బంగారు తెలంగాణ పేరు మీద అందరినీ కబ్జా పెట్టి ఒక దగ్గరకు తీసుకొచ్చి గంప కింద గుమ్మడం లాంటిది కాదు. అది మాకు స్వతంత్రతతో పాటు పనిచేయడానికి అవకాశం కూడా ఉండేటువంటి పద్ధతులు ఉండాలి కాబట్టి నేను మిత్రులతో మాట్లాడతామన్నా, అదే విషయంలో చర్చ నడుస్తాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆకాంక్షల కోసం మొట్టమొదటి పురుడు పోసుకున్న పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. నిజానికి ఆనాడే కోదండరామ్ గారిని మనందరం కలిసి ఒక రాజకీయ పార్టీకి వద్దామని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కొంత ఆలస్యంగానైనా తెలంగాణ జనసమితానికి ప్రయత్నం చేసినారు. మహాకూటమిలో అందరం కలిసి అలయన్స్కి పోయినాము. వారితో కూడా ఇవాళ వారు చర్చలు జరుపుతామన్నారు. వారితో పాటు జిట్టా మిగతా మిత్రులతో కూడా చర్చలు జరిపే ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక తరంలో ముందుకొచ్చినటువంటి ఉద్యమకారులు చాలామంది ఇన్యాక్టివ్ అయిపోయారు, అది కూడా పెద్ద అంశం ఉన్నది. బాలలక్ష్మి కానివ్వండి, మీరు కేకే మహేందర్ రెడ్డి కానివ్వండి, చాలామంది కూడా ఇన్యాక్టివ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్త
उत्साह मुझक वातावरण నిజంగా మాట్లాడుకోవాలంటే కాన్స్టెన్స్ ఇన్చార్జీలు ఎమ్మెల్యేలు కావడం ఇదొక్కటి మాత్రమే ఓ రాజకీయ పార్టీ యొక్క గొప్పతనం తెలియజేయదు. అందులో లైవ్లో ఉండేటువంటి యాక్టివిటీని ఎంచుకోవాల్సి ఉంటుంది. బహుశా అట్లాంటి ప్రయత్నం ఒకటి కాంగ్రెస్లో జరిగితే పరిస్థితి ఇంతకంటే భిన్నంగా ఉంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నా. కొత్త వాళ్ళందరినీ కూడా నిన్న అయితే నేను ఈరోజు చూసినా, నేను మధు యాష్కి గారు, మిగతా పొలిటికల్ అఫైర్స్ కమిటీ విమలక్క గద్దర్, మిగతా వాళ్ళందరినీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మాతో పాటు అంటే కోదండరామ్ గారు, డాక్టర్ చిరుసుధాకర్తో పాటు వీళ్ళతో కూడా మాట్లాడతానికి ప్రయత్నం చేస్తామన్నారు. కేవలం ఈ నలుగురు మాత్రమే కాదు, చాలామంది వాళ్ళు మాట్లాడవలసినది. అన్నిటికంటే ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో నష్టపోయినటువంటి అనేకమైన ఉద్యమ శక్తులు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ప్రధానంగా మాట్లాడుకోవడం 1969లో తెలంగాణ ఉద్యమంలో నష్టపోయినటువంటి వాళ్ళని అడ్రస్ చేసినటువంటి మానవుడే లేడు. వాళ్ళ కష్టకాలంలో జీవిత చర్మాంకంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం చేయగలుగుతో చెప్పేటువంటి పరిస్థితి లేదు.